Hello, good evening, my dear students. I am Satyanarayan Raju, a tax practitioner at Hyderabad. I am giving practical training in taxation, accountancy, and GST. Along with that, I am taking the classes for the aspirants who are attending for the LCD board junior accounts officers. ఈ రోజున మీకు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ రానే వచ్చింది, కానీ పోస్టులు మాత్రం చాలా తక్కువ, 44 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి హెవీ కాంపిటీషన్. మీరు ఎస్పీడీసీఎల్ నుంచి చూస్తే, ఎస్పీడీసీఎల్, జెన్కో, ఎన్పీడీసీఎల్ నుంచి లెక్కేస్తే, ప్రతి నోటిఫికేషన్స్కి క్యాండిడేట్ యొక్క స్ట్రెంగ్త్ పెరిగింది. ఎందుకంటే ఫస్ట్లో తెలిసి తెలియక వదిలేసిన వాళ్ళు, తర్వాత ఏంటంటే దాని మీద గవర్నమెంట్ జాబ్ అంటే ప్రతి ఒక్కరికి మోజే ఉంటుంది కాబట్టి దాని మీద ఆశలు పెంచుకుని ప్రయత్నాలు చేశారు. అడుగడుగున దాని మీద స్ట్రెంగ్త్ పెరిగింది. తర్వాత ఎస్పెషల్లీ మ్యాక్సిమమ్ ఐపీసీసీ కంప్లీటెడ్ క్యాండిడేట్స్, తర్వాత సిఏ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా దీంట్లో అప్లై చేయటం జరిగింది. తర్వాత ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవాళ్ళు కూడా బెటర్మెంట్ కోసం దీంట్లో అప్లై చేశారు. కొంతమంది నా ఆన్లైన్ స్టూడెంట్సే, కొంతమందికి పోస్టింగ్స్ వచ్చినాయి ఎస్పీడీసీఎల్లో. ద రిజైన్ ఫర్ దట్ ఎర్లియర్ పోస్ట్ అండ్ జాయిన్ ఇన్ దట్ ఎల్సీడీ ఎస్పీడీసీఎల్లో. సరే, ఏంటంటే ఎవరు కూడా ఎవరైనా ఉన్నతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే, ఇవాళ నోటిఫికేషను 8th డేట్ తోటి నోటిఫికేషను రిలీజ్ అయింది. అయితే ఇవాళ నోటిఫికేషన్ రానంత వరకు, నోటిఫికేషన్ వస్తుందా రాదా, అసలు ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎలా ఉంటాయని ఆతృత రోజు రోజుకి కనిపిస్తూ ఉంటుంది. కానీ నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి కనీసం ఒక 15-20 డేస్ ఏదో ఒక విధంగా వృధా చేసే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అసలు ఎలా ఉంటుంది, మనం లోకల్ కాదే, లేకపోతే ఈ జోన్లో లేవే, ఆ జోన్లో ఉన్నాం, రకరకాల ఇది మనం పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అసలు ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేస్తారు, ఈ ద్వారం తప్ప మనం ప్రిపేర్ అవుదాం, మనం ట్రయల్ చేద్దాము, ట్రయల్ చేసి మనందరం మనం, ఎందుకంటే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు, నేను గవర్నమెంట్ పోస్ట్ సంపాదించాలనే గోల్ నిజమైనదే అయితే ఖచ్చితంగా మీరు దాన్ని ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇన్స్టిట్యూట్లో చేరి ప్రిపేర్ అవ్వడం కాదు ఇక్కడ ముఖ్యం. మీకు ఒక గోల్ ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పటి వరకు చదివిన చదువుని ఒకసారి రివిజన్ చేస్తే మనకి సరిపోతుందా, లేకపోతే ఏదైనా ఆన్లైన్ హెల్ప్ ఏదైనా తీసుకోవాలనా, లేకపోతే ఆఫ్లైన్ హెల్ప్ ఏదైనా తీసుకోవాలా, ఎక్కడికి వెళ్ళి చేరితే బాగుంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట అయితే మనకి ఏమైనా అడ్వాంటేజా, లేకపోతే లిమిటెడ్ పర్సన్స్ ఉన్న చోట అడ్వాంటేజా అనే నిర్ణయానికి 15-20 డేస్ టైం ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే సిన్స్ ఎస్పీడీసీఎల్ అబ్జర్వింగ్ ద సిచ్యువేషన్. కాబట్టి ఏంటంటే మనం ఒక్కసారి మీకు చెప్తున్నాను, నిజంగా మీకు గోల్ మీద ఉంటే, గోల్ని ఖచ్చితంగా మీరు పొందాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు చేయాల్సిన పని ఒకటి, మీరు ఈ రోజు నుంచి యాక్చువల్గా చెప్పాలంటే మీకు 27-8 నుంచి మీకు అప్లికేషన్ పేమెంట్ గురించి పెట్టాడు. మరి 27-8 వరకు ఉండి, లేకపోతే 11-9 దాకా ఉందా, 10-9 నాడు కట్టుకుందాం అని ఆలోచన కాదు. ఈ రోజు నుంచి ఎందుకు మీరు దాని మీద ఉంటారు, ఈ రోజు నుంచి దుమ్ము తులపండి, పుస్తకాలన్నీ బయటకు తీయండి, ఫస్ట్ చాప్టర్ చదవండి, ముందు సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి, సిలబస్లో ఏ అంశాలని చూసుకోండి, ఏ అంశాలు మీకు సులువుగా ఉన్నాయో దాన్ని ఒక్కసారి రివిజన్ చేసి పక్కన పెట్టి, ఏదైతే కష్టతరంగా ఉన్నాయో దాన్ని చదివి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ రూట్లో ఉన్నట్టే లెక్క. అది చేయండి, అంతే తప్ప కాలయాపం చేయడానికి ఇవన్నీ వృధా ప్రయాసాన్ని నేను చెప్తున్నాను. పెద్దవాడిగా నేను చెప్పి మీకు సలహా అది పాటించమని, అది మీ మీ డిస్కషన్, మీరు పాటిస్తారో ఎగతాళి చేస్తారో ఇవన్నీ అది మీ యొక్క ఇది. తర్వాత ఏంటంటే, తర్వాత ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్లో మీకు రకరకాలుగా సందేహాలు ఉన్నాయి, ఇది దేంట్లో ఉంటుంది, పేపర్ దేంట్లో ఉంటుంది, లేకపోతే క్యాలిక్యులేటర్ని అలౌ చేస్తారా, లేదా టైం ఎంత ఉంటుంది, దీంట్లో ఎన్ని మార్కులు రావాలి, దాంట్లో ఎన్ని మార్కులు రావాలి, రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ రకరకాల ఇది దీంట్లో ఉంది. కాబట్టి ఏంటంటే మీకు సరే నాకు తెలిసినంత వరకు కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ని మీకు చెప్తే అయిపోతుంది. 13 పేజీల నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ తీసుకుంటే సరిపోతుంది, అంతేగాని అన్ని పైనుంచి కింద దాకా చదవాల్సిన అవసరం లేదనిపించింది నాకు. అందుకని ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ విల్ లెట్ యు నో. దీంట్లో నోటిఫికేషన్ నెంబర్ 7/2018 డేటెడ్ 8/8/2018 నాడు మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని యొక్క పూర్తి వివరణ
నిన్న అంటే 9th నాడు ఈవినింగ్ రిలీజ్ అయింది, అది మీరు చూసే ఉంటారు. తర్వాత 27/8 నుంచి మొదలుకొని 11/9 వరకు మీరు లైన్స్ స్టార్ట్ అవ లైన్స్ ఓపెన్ అవుతాయి, మీరు ఫీ కట్టచ్చు. తర్వాత 28/8 నుంచి 11/9 వరకు అంటే లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్, అదే రోజు పేమెంట్, అదే రోజు సబ్మిషన్, ఇవన్నీ కూడా మీరు చేయడానికి అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ మాత్రం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కాబట్టి ఇంకొకటి అడ్వైజ్ ఏంటంటే, తెలుగులో ఉందని సంబరపడవలసిన అవసరం లేదు. ఇవాళ తెలుగు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుందంటే, తెలుగు వాడుకలోకి తీసుకురావాలని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎలుగుతీ చాటుతాయి, కానీ వాడుకలో మాత్రం అది ఉండదు. కాబట్టి ఏంటంటే, మీరు తెలుగు కంటే కష్టపడి ఇందులోనే టైం చాలా ఉంది. ఇవాళ లెక్కేస్తే మీకు 1 మంత్ 20 డేస్ మీకు ఒక టైం కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఏంటంటే, మీరు ఈజీగా ఇంగ్లీష్ని ఆకలింపు చేసుకోగలుగుతారు, ఆ విధంగానే ప్రిపేర్ కమ్మని మాత్రం నేను పెద్దవాడిగా నేను మీకు సలహా ఇస్తున్నాను. సో ఎగ్జామినేషన్ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చి 100 రూపీస్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేప్పటికి 120 రూపీస్ ఉంటుంది. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత హ్యాండిక్యాప్డ్కి మాత్రం ఈ ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మాత్రం మీకు ఎగ్జామ్షన్ ఇచ్చారు, మినహాయింపు ఇచ్చారు. సో ఆల్ టికెట్స్ కూడా 24/9 రిలీజ్ అవుతాయి. ఉండాలంటే ఒక 6 రోజులు మీకు టైం ఉంటుంది. 24 నుంచి మీ చదువు మీద శ్రద్ధ కంటే ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అయినాయా లేదా, ఎందుకంటే వాట్సాప్లో చూస్తే ఇవే ఎందుకు ఓపెన్ కావట్లేదు సైట్ ఈజీ ధ్యాస తప్ప మనకి వేరే ధ్యాస కనపడవు. తర్వాత ఎగ్జామినేషన్ మాత్రం 30/9/2018 నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల అంటే 2 గంటల డ్యూరేషన్ తోటి మీకు ఎగ్జామినేషన్ నడుస్తుంది. టోటల్ వేకెన్సీస్ జనరల్ రిక్రూట్మెంట్ ఇస్ 44, శాలరీ బేసిక్ ఫ్రమ్ 34,632 56,760 ఉంటుంది. ఏజ్ యాజ్ ఆన్ 1/7/2018 ఇయర్స్ నుంచి 44 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్ళు దీన్ని అప్లై చేయొచ్చు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాలు మీకు రిలాక్సేషన్ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే, అంటే 54 సంవత్సరాల వరకు హ్యాండిక్యాప్డ్కి ఎలిజిబిలిటీని ఇక్కడ క్రియేట్ చేశారు. అట్లనే 49 సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఈ విధంగా ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి మస్ట్ పొజెస్ బీకామ్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఎంకామ్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఆర్ పాస్ ఇన్ సిఏ ఐసీడబ్ల్యూ ఆర్ ఇంటర్. ఇవన్నీ కూడా మీకు అనువుగా ఉండేది. కాబట్టి ఏంటంటే, సిఏ ఐసీడబ్ల్యూ అండ్ ఈలో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబుల్ టు అపియర్. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్టైన్ డిగ్రీ త్రూ ఓపెన్ యూనివర్సిటీ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ రికగ్నిషన్ బై ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ డిస్టెంట్ ఎడ్యుకేషన్ యాజ్ ది కేస్ మే బి. ఎందుకంటే వాళ్ళు డిస్టెంట్ లెర్నింగ్లో పాస్ అపియర్ అవుతారు, దానికి మరి నిజంగా మా అవకాశం ఉంటుందా లేదా మేము విజయిస్తామని అడిగితే డెఫినెట్గా వాళ్ళకి అవకాశం ఉంటుందండి. కాకపోతే అవి రికగ్నైజ్ అయి ఉండాలి. ఆ స్కీమ్ ఏదో 1 టైంలో డిగ్రీ అని ఇవన్నీ మనకు ప్రకటనలు పేపర్లో ప్రకటనలు ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, కానీ అవి నిజంగా రికగ్నైజ్డ్ కాదని చూసుకోండి. మీరు అవైతే ఇఫ్ దే ఆర్ రికగ్నైజ్డ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్. అన్లెస్ సచ్ డిగ్రీస్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై ది రిలెవెంట్ స్టాటర్ అథారిటీ దే విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఏమండి, తర్వాత ది ప్రూఫ్ ఆఫ్ రికగ్నిషన్ బై ది రిలెవెంట్ స్టాటర్ అథారిటీ that their degrees universities have been recognized as with the candidates the decision of management aithe report rojana proof kosam verification ku vachinappudu ippudu em submit cheyakaledu meeru daggara maatram unchukovali avi ganaka meeru fail aithe submission lo fail aithe meeru e vidhanga kuda meeru aa list lo unchali will be deleted automatically edaina sare decision will be the management is the final by the management. The minimum qualified marks in the written test for the above selection process shall be as follows: OC vachinappudu 40%, BC vachinappudu 35%, SC ST vachinappudu 30%, physically handicapped kuda 30% minimum qualified marks ivi. అంతే కానీ 30 మార్కులు వస్తే మీకు ఉద్యోగం వస్తుందని కాదు, మినిమం ఇది రాయాలి. అప్పుడు మాత్రమే మీరు క్వాలిఫైడ్ లిస్ట్లో ఉంటారు, లేకపోతే మీరు క్వాలిఫైడ్ లిస్ట్లో ఉండరు. సో ద టెస్ట్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ ఓన్లీ 1 ఆన్సర్ బీయింగ్ కరెక్ట్ అమంగ్ ది 4 ఆల్టర్నేటివ్ సజెస్టెడ్. మీకేమండి, మీకు ఇప్పుడు అన్ని ప్యాటర్న్లు అన్ని ఎగ్జామినేషన్ ప్యాటర్న్లు అలాగే ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ ఆన్సర్స్ లో మీరు బట్టి బట్టి రాసి ఏదో పాస్ అయినంత మాత్రాన మీ యొక్క ఎలిజిబిలిటీ మీ క్యాపబిలిటీ బయటకు రాదు. కాబట్టి అందుకనంటే నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, కష్టపడి చాప్టర్ వైజ్ ప్రాక్టికల్ వేలో చదివే ప్రయత్నం చేయండి. ప్రాక్టికల్ వేలో ఎవరు చెప్పగలుగుతారంటే,
ఆడిటర్స్ కానివ్వండి, అకౌంట్స్లో అనుభవం ఉన్న అకౌంటెంట్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, లేకపోతే కన్సల్టెంట్లు కానీ ఎవరైనా, ఎందుకంటే వాళ్ళు తెల్లారులు అయితే అకౌంట్స్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఒక ప్రాక్టికల్ వేలో ఎప్పుడైతే నేర్చుకుంటారో రేపు దట్ విల్ గివ్ బెనిఫిట్ టు యూ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ గాట్ ఎన్ అపాయింట్మెంట్. అది మాత్రం నా సజెషన్ కూడా అదే. తర్వాత యూసేజ్ ఆఫ్ క్యాల్కులేటర్స్ మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ పర్మిటెడ్. చాలా మంది అడుగుతూ ఉంటారు క్యాల్కులేటర్ వాడొచ్చా సార్, మ్యాథమెటికల్ టేబుల్స్ ఇవన్నీ చేయొచ్చంటే క్యాండిడేట్ షుడ్ నాట్ బ్రింగ్ సెల్ ఫోన్స్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ టు ది ఎగ్జామినేషన్ హాల్. అంటే క్యాల్కులేటర్ తీసుకెళ్ళడానికి వీల్లేదు, మ్యాథమెటికల్ టేబుల్స్ తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఈవెన్ సెల్ ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్ టు ది ఎగ్జామినేషన్ హాల్. తర్వాత ఏంటంటే ప్రిలిమినరీ కీ విల్ బి ప్లేస్డ్ ఆన్ వెబ్సైట్ విత్ ఇన్ 3 డేస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ అయిన తర్వాత విత్ ఇన్ 3 డేస్ లో ప్రిలిమినరీ కీ ఉంటుంది. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అబ్జెక్షన్స్ ఆఫ్ ది ప్రిలిమినరీ కీ, ది సేమ్ కెన్ బి రైజ్డ్ విత్ ఇన్ 3 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ప్లేసింగ్ ప్రిలిమినరీ కీ టు ఈమెయిల్ యాజ్ ఇన్ఫార్మ్డ్ ఇన్ ది ప్రిలిమినరీ కీ. ఎందుకంటే ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే ఆన్సర్లు తప్పు ఉండొచ్చు కాబట్టి మీకు రైట్ ఆన్సర్ ఏదో విత్ ప్రూఫ్స్ కనుక మీరు ఈమెయిల్ చేయొచ్చు, మీరు మీ సజెషన్స్ ఇవ్వచ్చు. తర్వాత కరెక్ట్ అని అనిపిస్తే అది పొరపాటు అని వాళ్ళు గ్రహించగలిగితే ద ప్రిలిమినరీ కీ విల్ బి రెక్టిఫైడ్ అండ్ ప్రైమరీ అండ్ ఫైనల్ కీ విల్ బి రిలీజ్. అది వచ్చి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ సెంటర్స్ ఎక్కువ ఉంటాయంటే జిహెచ్ఎంసి ఏరియాలో వాళ్ళు సెలెక్ట్ చేసిన సెంటర్స్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. తర్వాత ఏంటంటే దీంట్లో చాలామంది 70% 30% లోకల్ నాన్ లోకల్ అనే ఇది చూసి చాలామంది ఆంధ్ర పీపుల్ చాలామంది ఫోన్ చేస్తున్నారు మా ఊళ్ళకి, సార్ మేము ఎలిజిబుల్లా, మేము 70% 30%లో ఉంటాం కదంటే ది ఆంధ్ర పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే దీంట్లో లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు అనేది దీంట్లో డిస్క్రిప్షన్ ఇచ్చారు, అది నేను చదివి వినిపిస్తాను. కాకపోతే ఏంటంటే మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ షుడ్ బి ఫ్రమ్ ద తెలంగాణ గవర్నమెంట్, పిహెచ్సి సర్టిఫికేట్ ఫ్రమ్ ది తెలంగాణ గవర్నమెంట్, అండ్ స్టడీ ఆర్ రెసిడెన్షియల్ ప్రూఫ్ సర్టిఫికేట్ అప్టైన్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్. ఏమండి, సో ఈ తెలంగాణ ఫార్మేషన్ కాకముందు ఆంధ్రప్రదేశ్ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్ కానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కానీ, స్టడీ సర్టిఫికేట్ ఇవ్వండి. కానీ ఎప్పుడైతే ఫార్మేషన్ అయిపోయిందో, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్. కాబట్టి ఏంటంటే ఇది దీనివల్ల మీకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ ఇతరులు మాత్రం దీనికి ఎలిజిబుల్ కాదు అనేది మీరు పూర్తిగా గ్రహించాల్సిన అవసరం ఉంది. తర్వాత రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్, రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ అప్లికబుల్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ ద రూల్స్ అండ్ యాజ్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ ఫోర్స్ ఆఫ్ ది డేట్ ఆఫ్ నోటి. ఈ నోటిఫికేషన్ వచ్చే రోజుకి ఏదైతే రూల్స్ అమల్లో ఉన్నాయో, ఏదైతే రూల్స్ అమెండ్మెంట్ అయిపోయి ఉండొచ్చు అవసరానికి అనుగుణంగా, అవి మాత్రం అమల్లో ఉంది. క్యాండిడేట్ క్లెయిమింగ్ రిజర్వేషన్ యాజ్ ఎ లోకల్ క్యాండిడేట్ షుడ్ అప్టైన్ ద రిక్వైర్డ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th class టు 10th class ఆర్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇన్ ది ఫార్మ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ హావ్ నాట్ స్టడీడ్ ఎనీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ యాజ్ ది కేస్. మరి ఎక్కడ ఏ విద్యాలయాల్లో చదవని వాడికి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలి. ఏమండి, ఇది రెలివెంట్ సర్టిఫికేట్స్ మేబీ గాట్ రెడీ విత్ ది ఆథరైజర్ సిగ్నేచర్ అండ్ కెప్ట్ విత్ ది క్యాండిడేట్స్ యాజ్ అండ్ వెట్ రిక్వైర్డ్. ఇప్పుడు మీ దగ్గర రెడీ పెట్టుకుని ఉండాలి, ఎందుకంటే ఈ క్రైటీరియాలో మీరు ఉండి ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. తర్వాత అసలు లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు, లోకల్ క్యాండిడేట్ మీన్స్ ఎ క్యాండిడేట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎనీ పోస్ట్ ఇండిడేట్స్ టు దట్ లోకల్ ఏరియాస్ వేర్ హీ హాజ్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ నాట్ లెస్ దాన్ 4 consecutive అకాడమిక్ ఇయర్స్ ప్రయర్ టు అండ్ ఇంక్లూడింగ్ ద ఇయర్ ఇన్ విచ్ హీ అపియర్డ్ ఫర్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ 10th class వరకు ఒక 4 consecutive years ఆ ఇయర్తో కలిపి ఉండి ఉండాలి. ఇఫ్ హౌఎవర్ ఈజ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అప్లైడ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఆర్ ఓపెన్ స్కూల్ ప్రైవేట్ స్టడీ బేసిస్ ఈ హాస్ టు ప్రొడ్యూస్ రెసిడెన్స్ తహసీల్దారి గారి చేత ఇష్యూ చేయబడిన సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎందుకంటే దీంట్లో ఏం చదవకుండా ఓపెన్ స్టడీ చేసి అనుకోండి ఎడ్యుకేషన్ ఒక ఫలానా కాలేజీ సర్టిఫికేట్ మీకు ఏమవుతుంది ఉండదు. కాబట్టి యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ దట్ ఇన్ కేస్ ఎనీ క్యాండిడేట్ హూ డస్ నాట్ ఫాల్ విత్ఇన్ ది స్కోప్ ఆఫ్ ది అబోవ్, అంటే ఆ విధంగా కానీ ఈ విధంగా కానీ కాకపోతే ఈ హాస్ టు స్టడీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్
7 years prior to and inclusive of the year in which he has studied the SSCR in sequent qualification, he will be regarded as local candidate on the basis of the maximum period out of the salary period, set period of 7 years, and where the period of his study of two or more local areas are equal to such a local area. ఇప్పుడు ఒకసారి చదివినచ్చు, కొన్ని రోజులు పోయిన తర్వాత ట్రాన్స్ఫర్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఉన్నా కూడా ఈ విధమైన క్రైటేరియా దానికి వచ్చినట్టయితే ఆ విధంగా లోకల్ క్యాండిడేట్ అవుతాడు. సో ఇఫ్ ద క్లెయిమ్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ ఈస్ బేస్డ్ ఆన్ స్టడీ, ది క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ అ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్ అండ్ వేర్ హీ హాస్ స్టడీడ్ డ్యూరింగ్ ది సెట్ పీరియడ్ 4/7 ఇయర్ పీరియడ్ ఇఫ్ However, it is based on residence certificate to be obtained from an office of revenue department, not below the rank of tahsildar, deputy tahsildar, in independent charge of mandal. ఏదో విధంగా మాత్రం ఈ క్రైటీరియా వచ్చినట్టుగా మీరు ఒక సర్టిఫికెట్, రెసిడెన్షియల్ ప్రూఫ్ కానీ లేకపోతే స్టడీ సర్టిఫికెట్ కానీ మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు మాత్రమే మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. ప్రొసీజర్ ఫర్ సెలక్షన్, ది సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ అపాయింట్ విల్ బి మేడ్ 100% అండి రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఓన్లీ. 20 జాంతానై మీరు ఎగ్జామినేషన్ రాయాల్సిందే, దాని మీదనే కంప్లీట్ బేస్. ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ది రిటర్న్ ఎగ్జామినేషన్ బై బీయింగ్ ర్యాంక్డ్ హై కమ్యూనిటీ వైజ్ అండ్ యాజ్ పర్ స్పిరిట్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ విల్ బి కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ 1:1 రేషియో. ఏమంటే ఏదైతే రిజర్వేషన్ బేస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకుని కమ్యూనిటీ బేస్ అవన్నీ తీసుకుని మీరు ఎవరైతే క్వాలిఫై అయ్యారో, అంటే దీనికి ఎలిజిబిలిటీ ఎవరైతే సాధించుకోగలిగారో, దే విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ 1:1 రేషియో. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, ది క్యాండిడేట్ అపాయింటెడ్ సెల్ఫ్ రిక్వైర్డ్ టు వర్క్ వేర్ ఎవర్ పోస్టెడ్ ఇన్ ది జూరిస్డిక్షన్ ఆఫ్ టిఎస్ ట్రాన్స్కో ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్. ది క్యాండిడేట్ రిక్రూట్ ఆన్ ది జోనల్ బేసిస్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ విత్ ఇన్ ది రెస్పెక్టివ్ జోన్స్ ఓన్లీ. ఏ జోన్ కింద అయితే సౌత్ జోనా, నార్త్ జోనా, దేని కింద అయితే అతను రిక్రూట్ అయ్యాడో ఆ జోన్లోనే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, వేరే జోన్కి వెళ్ళక్కర్లేదు. తర్వాత ఏంటంటే మీరు ఎక్కడ మీకు పోస్టింగ్ ఇచ్చినా వెళ్ళాలి, నేను ఇక్కడ హైదరాబాద్లోనే పనిచేస్తాను, మా ఊరు నల్గొండలో పనిచేస్తానంటే ఇది కాదు. ఎగ్జిక్యూషన్ ఆఫ్ సర్వీస్ బాండ్, అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ ది క్యాండిడేట్ షల్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఎ బాండ్ టు సర్వ్ ట్రాన్స్కో ఫర్ ఏ మినిమమ్ ఆఫ్ 5 ఇయర్స్ ఇన్ అడిషన్ టు 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్. 5 సంవత్సరాలు నేను పనిచేస్తా సార్, నేను ఎగ్జిక్యూటివ్ బాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది ఇన్ అడిషన్ టు ట్రైనింగ్ పీరియడ్. ది క్యాండిడేట్ ఓ లీవ్స్ ద కార్పొరేషన్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ సెల్ రిఫండ్ ది అమౌంట్స్ రిసీవ్ బై హిమ్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ ప్లస్ 50,000 రూపీస్ బై వే ఆఫ్ లిక్విడేటెడ్ డ్యామేజ్. మధ్యలో ఆయనకి ఏదో పెద్ద అవకాశం వచ్చిందని, ఏదో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుందని, ఇంకో రకం ఇంకో కారణాలతో నాకు ఈ జాబ్ ఇష్టం లేదు, నా కెపాసిటీకి ఇది సరిపోదన్న రకాల కారణాలతో కనుక మానేసినట్టయితే 50,000 రూపాయల పెనాల్టీతో పాటు డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తారు. దాంతోపాటు మీకు ఏదైతే ద క్యాండిడేట్ అమాల్మెంట్స్ ఏదైతే మీకు బెనిఫిట్స్ ఇచ్చారో దే హౌ టు బి రిటర్న్. ది క్యాండిడేట్ ఓ లీవ్స్ ది కార్పొరేషన్ వితౌట్ సర్వింగ్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ సెల్ పేర్ టు ది కార్పొరేషన్. ఎందుకంటే 5 సంవత్సరాల నిడివి ఉంది ఇక్కడ. క్యాండిడేట్ 5 సంవత్సరాల లోపు కనుక మానేసినట్టయితే ఆయన గారు 1 lakh rupees డ్యామేజ్ రూపంలో కట్టాలి. ఇదంతా కూడా మీరు బాండ్ ఎగ్జిక్యూట్ చేసే బాండ్లో ఉంటుంది. ఏంటంటే ఎవరైతే సెలక్షన్ అయ్యారో, ఎవరికైతే పోస్టింగ్ ఇచ్చారో, ఆ పోస్టింగ్ కన్ఫర్మేషన్ కావడానికి ఇది మనకి ఉంటుందండి. తర్వాత ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్, ది క్యాండిడేట్స్ అపాయింటెడ్ టు ది పోస్ట్ షల్ బి ప్లేస్డ్ అండ్ ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ విచ్ ఇంక్లూడ్స్ 1 ఇయర్ ట్రైనింగ్. అంటే 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్, అంటే పర్మనెంట్ కాదు, ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, దాంట్లో 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది, ఇంకో ఇయర్. అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ దే షల్ హ్యావ్ టు డిపాజిట్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్ సచ్ అస్ డేట్ ఆఫ్ బర్త్, డిగ్రీ, క్యాస్ట్ అండ్ స్టడీ రెసిడెంట్ సర్టిఫికేట్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్. దే విల్ బి పేడ్ ఇనిషియల్ స్కేల్ పే ఆఫ్ విత్ యూజువల్ అలవెన్సెస్ అడ్మిసిబుల్ అట్ ది బేస్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ఏదైతే ఉంటుందో ఇనీషియల్ పేమెంట్ ఇస్తారో పర్వాలేదు, మంచి పేమెంట్ ఇస్తారు, దానికోసం మీకు దిగులక్కర్లేదు. కాకపోతే ఏదైతే మీకు ఎలిజిబిలిటీ, మీ మార్కులతో పాటు ఈ సర్టిఫికెట్ ఒరిజినల్గా మీరు డిపాజిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది, డేట్ ఆఫ్ బర్త్, డిగ్రీ, క్యాస్ట్ అండ్ స్టడీ, రెసిడెంట్ సర్టిఫికెట్, ఇవన్నీ కంపల్సరీగా మీకు ఇవ్వాల్సి వస్తుందండి. ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ అయితే
తర్వాత క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు ఫర్నిష్ డాక్యుమెంటరీ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ అండ్ వెన్ కాల్డ్ ఏజ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రికార్డ్ నెసెసిటీ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ బీకామ్ ఎంకామ్ సిఏ ఐసీడబ్ల్యూ ఇంటర్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా పర్మనెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఒరిజినల్ అప్లైడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ of Telangana state in respect of SC ST candidates clearly indicating the self caste and group. Further, candidates claiming to be belonging to BC have to produce a certificate regarding their exclusion from the crime layer from the competent authority issued by the government of Telangana. If a PSC is claimed, study certificate, residence and certificate obtained from government of Telangana, క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అపేర్ ఫర్ రిటర్న్ టెస్ట్ యాజ్ అండ్ వెన్ కండక్టెడ్ ఎట్ దియర్ ఓన్ కాస్ట్. ఇదంతా అయిపోయిన తర్వాత మార్కు లిస్ట్ ప్రకారం వచ్చింది అంత రిటర్న్ టెస్ట్కి రామంటే మీరు సొంత ఖర్చులతోటి మీరు అటెండ్ అవ్వాలి. అడ్మిషన్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఆర్ కాలింగ్ ది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ది రిటర్న్ టెస్ట్ టు ఫర్నిష్ డాక్యుమెంటరీ ప్రూఫ్ డస్ నాట్ కన్ఫర్మ్ ఎనీ రైట్ ఆఫ్ ఫర్ అపాయింట్మెంట్. ఏమండి ఇప్పుడు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని రిటర్న్ టెస్ట్కి రమ్మంటే రమ్మని టు ఫర్నిష్ డాక్యుమెంట్ ప్రూఫ్ డస్ నాట్ కన్ఫర్మ్ ఎనీ రైట్ అంటే మీకు ఏదో అపాయింట్మెంట్ వచ్చింది మీరు ఇదంతా అపాయింట్మెంట్ వస్తుందని మాత్రం కాదు. ది డెసిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇస్ ఫైనల్ సెలెక్షన్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్. ఏదైనా సరే వాళ్ళ ఇదే మీదనే మీకు ఆధారపడి ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు ఏ విధంగా కూడా ఎగ్జామినేషన్ రాసి తర్వాత చూసుకోవచ్చు అనే ముచ్చట పెట్టుకోకండి. ఖచ్చితంగా మీకు అన్ని రకాల సర్టిఫికేట్లు రెడీ చేసుకోండి. సిగ్నేచర్స్ లేకపోతే ఆథరైజ్డ్ సిగ్నేచర్స్ అన్నీ చేసి పెట్టుకోండి. ఏ విధమైన ఫాల్స్ సర్టిఫికేట్స్ మీరు ప్రొడ్యూస్ చేసినా అట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అవన్నీ బయటకు వస్తే మీరు అనవసరంగా మార్కులు సంపాదించి కూడా మీరు అర్హతను కోల్పోతారు. కాబట్టి ఏంటంటే అది మాత్రం చేయకుండా ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే ఇవన్నీ మీరు ఉన్నవాళ్ళు మెయిన్గా ఇప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, మీరు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఒక ప్రాక్టికల్ వేలో నేర్చుకుంటే రేపు వద్దున మీ ఉద్యోగం సుఖభరితం అవుతుంది, లేకపోతే ఏదో పాస్ అయ్యామని అనుకుంటే అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి. అంటే ఇదేమో శాపనార్థం కాదు, ముందు చూపుతోటి నేను మీకు అందరికీ చెప్తున్న మంచి మాటలు. కాబట్టి జాగ్రత్తగా మీరు పాటించి మీరు అందరూ హ్యాపీగా ఎగ్జామినేషన్ రాస్తారని నేను మరీ నమ్ముకుంటూ నాకు తెలిసిన ఇంపార్టెంట్ పాయింట్స్ పిక్ చేసి నేను మీకు ఇప్పుడు దీని ద్వారా నేను ప్రొడ్యూస్ చేశాను. కాబట్టి యూ ప్లీజ్ గో త్రూ ఇట్. కాబట్టి ఏంటంటే మీకు రిజర్వేషన్ క్యాటరీ వచ్చారు, క్యాటరీ వచ్చినప్పటికి బీసీలకు ఎంత, తర్వాత ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, ఉమెన్కి ఎంత ఉంది అనేది మీరు నోటిఫికేషన్ తీసుకుంటే ఆ లిస్ట్ మీకు ఈజీగా కనిపిస్తుంది. యూ కెన్ గో త్రూ ఇట్. కాబట్టి ఏంటంటే సిలబస్ కూడా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కాబట్టి ఆ ప్రకారం ఇప్పుడికిప్పుడే మీరు పుస్తకాలు తీసి అసలు అన్నీ మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి, ఆ సిలబస్ ప్రకారం మీకు అందుబాటులో ఉన్నాయనేది ఈ ప్లీజ్ గో త్రూ అండ్ కన్ఫర్మ్ ఐ గాట్ ఎవరిథింగ్ సో ఐ కెన్ స్టార్ట్ స్టడీయింగ్ ద థింగ్ టు అపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్ టు రీచ్ మై టార్గెటెడ్ గోల్. కాబట్టి ఏంటంటే మీరందరూ ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలని మరీ కోరుకుంటూ నేను ఇది మీకు అందిస్తూ నేను ఈ వీడియో నుంచి బయటకు వస్తున్నాను. గుడ్ డే, గుడ్ నైట్.